పాదయాత్ర మొదలు పెట్టిన ప్రతి ఒక్కసారి ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఇక్కడ 144 సెక్షన్ పెట్టామని చెప్పి చెప్పటం ఇటువంటి సైకోపాలన మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. అది కూడా ఇంకొకటి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే ఎగ్జాంపుల్ చెబుతాను నీకు. చంద్రబాబు నాయుడు గారు కాడు ముఖ్యమంత్రి అయినప్పుడు అది ఈ సైకో ఇదే సైకో ఏం చేసిండు ఆ రోజు ఏం చేసిండు పాదయాత్ర. నేను చేస్తున్నాను అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ముద్దులు పెట్టాడు. ఇవాళ అదే పెట్టిన ముద్దులు ఇటువంటి పిడిగుద్దులు పెట్టే సైకో పరిపాలన మనకి కావాలా వద్దా అనేది జనం నిర్ణయిస్తారు రేపు. కానీ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం నీకు. ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టి ఆ ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏదైనా కానీ ఒక మంచి కోరుకొని పనిచేస్తే మంచి జరుగుతుంది. ఒక మంచి కాదు ఒక చెడు కోరుకొని పనిచేస్తే అది చెడే జరిగింది. ఎక్కడో మంచి జరిగింది ఏం చెప్పావు ఆ రోజు నువ్వు. ఈరోజు నా కొడుకు ఇంటర్ చదువుతాడు, నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతాడు, స్కాలర్షిప్లు అన్నారు, అయ్య అన్నారు, ఇయ్య అన్నారు, విద్యార్థి విద్య అన్నారు, స్థానిక అన్నారు, ఒకటికి వేస్తారు, ఒకదానికి ఆపుతారు, సంవత్సరానికి ఒకటి వేస్తారు, ఒకటి ఆపుతారు, రెండో దానికి అడిగితే సమాధానం ఇటువంటి సైకో ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి కాకూడదు. ఇటువంటి సైకో ముఖ్యమంత్రి అయితే మనము 40 కాదు 50 నుంచి 60-70 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెనుకబడిపోయే పరిస్థితి మనకి వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు నిర్మలా సీతారాములు గారు చెప్పిందే కరెక్ట్.